మై బెస్ట్ టైమ్ లైక్ షూటింగ్ వైజ్ వాజ్ ఓన్లీ నమలాపురం. ముందే రమ్మంటే నో నేను రాను నేను రాను అనేది లేదు. అంటే సో మెనీ డేస్ ఇన్ వన్ ప్లేస్ ఇట్స్ లిటిల్ డిఫికల్ట్. కానీ ఐ థింక్ బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ లైక్ ఎన్వైరన్మెంట్ వాజ్ వెరీ నైస్ అండ్ at the end actually all of us got very emotional. We didn't want to just leave the set. It was a very nice experience. So indaka some cinema chusen tarvata baga emotional ayipoyaru rasi. Yeah sir, cinema chusaka edustane undandi cinema ayipoyindi ochina padiki edustane undi pole aagunna. I actually touched Satish garu's feet. I don't think I've done this with any other director. Endukante katha venappudu kuda naaku chaala chaala nachindi katha. But as Dilraju garu said, it's different when it's projected on screen. Gani, I think after listening to the story, I think this is massive. This film is going to touch everyone's hearts. And as I said, from a small child to the elderly people, everybody's going to love it. And I'm so glad that I'm part of this. So proud that I'm part of this film. అండ్ అన్నిటికంటే నాకు బాగా నచ్చింది, మళ్ళీ మళ్ళీ చెప్తాను, కథ విన్న తర్వాత రెమ్యునరేషన్ ఫైనల్ చేయలేదు సార్, నెక్స్ట్ ఫిల్మ్ మేనేజర్ని ఆఫీస్లో కూర్చోబెట్టి అగ్రిమెంట్ అయ్యే వరకు లేదు లేదు నేను ఆ సినిమా చేయాలి. అరే మరి ఇంత బాగా నచ్చినప్పుడు రెమ్యునరేషన్ తగ్గించండి సార్, బాగో సార్ పక్క సినిమాలు అరే నచ్చింది కదా తగ్గించలేదు అంటే లేదు సార్ రాసి ఫోన్ చేసి నేను ఈ సినిమా చెయ్యాలి అంతే, నేను ఈ సినిమా చెయ్యాలి అంటే ప్యాషన్. ఒక కథ నచ్చిన తర్వాత ఆ సినిమాని వదిలిపెట్టకుండా నీ మేనేజర్లని నీ మేనేజర్లు మాకు టార్చర్ చూపించారు అగ్రిమెంట్ చేసే వరకు, ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఈరోజు మూవీ చూసి నువ్వు అంతా ఎమోషనల్ అయ్యావంటేనే ఇట్స్ ఏ అల్టిమేట్ ఈస్ ఎ గుడ్ జర్నీ. సో అందరు ఇందాక ఆట అందరు మాట్లాడుతూ కూడా నీ గురించి చెప్తున్నారు, నీ డెడికేషన్, గుడ్ వర్క్ అండ్ నీ పర్ఫార్మెన్స్ ఇట్స్ ఎ గ్రోయింగ్. సో తొలి ప్రేమ తర్వాత ఈ సినిమా అంటే సుప్రీం చేసావు ఏదైనా అంటే పక్క మా సినిమాలో కావాల్సినట్టు అంటే యు ఆర్ గ్రోయింగ్. సో తొలి ప్రేమకు మళ్ళీ ఈ సినిమాకి పర్ఫార్మెన్స్ సైడ్ గుడ్ వన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.